పడుతున్నటువంటి అనేక దేశాల నుంచి కూడా రెమ్డిసివిర్ తెప్పిస్తా ఉన్నాం. మన దగ్గర కూడా మన హైదరాబాద్ లో కూడా నాలుగు కంపెనీలలో ఈ రోజు రెమ్డిసివిర్ ఉత్పత్తి అవుతా ఉంది. ఇతర రాష్ట్రాలు ఉత్పత్తి అవుతున్నది. అది కూడా 24/7 చెప్పున రెమ్డిసివిర్ కొరత లేకుండా చేస్తా ఉన్నాం. కానీ దురదృష్టవశాత్తు చాలా మంది మరి ముందు చర్యగా రెమ్డిసివిర్ తీసుకొచ్చి ఇళ్లలో ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నారు. ఇది మంచిది కాదు. ఎక్కువ స్టోర్ చేయకూడదు. ఎవరు కూడా దయచేసి మీకు అవసరం ఉన్నప్పుడే వాడుకోండి. ఆ రకంగా ప్రజలకు ఉపయోగపడే కనుకుండా అందరి ఇళ్లలో రెమ్డిసివిర్ ఇంజక్షన్ కూడా అలా సొంత ఫ్రిడ్జ్ డీప్ ఫ్రిడ్జ్లలో స్టోర్ చేసుకోవడం మంచిది కాదు. దాని కారణంగా పేషెంట్స్ ఇబ్బంది పడతా ఉన్నాం. బ్లాక్ మార్కెట్ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలను కోరుతా ఉన్నాను, ఆక్సిజన్ సిలిండర్స్ కానీ రెమ్డిసివిర్ ఇంజక్షన్స్ కానీ లేక వ్యాక్సినేషన్ కానీ ఎక్కడ కూడా బ్లాక్ మార్కెటింగ్ కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు వ్యాక్సినేషన్ కూడా చాలా పెద్ద ఎత్తున మన దేశంలో 20 ఉదాహరణకు భారత్ బయోటెక్ ఉంది. భారత్ బయోటెక్ హైదరాబాద్లో ఉన్న పరిశ్రమను వాళ్ళకు సంబంధించి బెంగళూరులో కానీ ఇతర బాంబేలో కానీ పూనాలో కానీ లేకపోతే అహ్మదాబాద్లో కానీ జాబ్ వర్క్ ఇచ్చి అవుట్ సైడ్ జాబ్ వర్క్ ఇప్పించి అక్కడ కూడా అన్ని ప్రాంతాల్లో ఈ యొక్క వ్యాక్సినేషన్ ఉత్పత్తి చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇతర దేశాల నుంచి కూడా వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. కొత్త వ్యాక్సినేషన్స్ కూడా అనుమతులు ఇచ్చాం. డిఆర్డిఓకి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ కావచ్చు లేకపోతే నాట్కో కంపెనీకి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ కావచ్చు, ఇలాంటి వాటికి కూడా అనుమతులు ఇచ్చాం. అదేవిధంగా రానున్న ఈ వారం 10 రోజుల్లో కూడా అనేకమైనటువంటి కొత్త కంపెనీలు కూడా అనుమతులు ఇచ్చి వాటి కూడా ప్రొడక్షన్ పెంచుతాం. భారతదేశంలో ఎంతైతే వ్యాక్సినేషన్ ఉత్పత్తి జరుగుతుందో ఏ ఒక్క నిమిషం కూడా ఏ ఒక్క మిషన్ ఏ ఫార్మా కంపెనీ కూడా వ్యాక్సినేషన్ తయారు చేసేటువంటి ఫార్మా కంపెనీ రెస్ట్ ఇవ్వకుండా కార్మికులను కూడా 3 షిఫ్ట్ల వారు పెట్టి ఆటోమేటిక్ మిషన్ల ద్వారా చాలా పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ఉత్పత్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక ఉపద్రవం లాక మన దేశం మీద పడ్డది. కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నరేంద్ర మోడీ గారు స్వయంగా హైదరాబాద్కు వచ్చి భారత్ బయోటెక్ వెళ్ళి ఆ రోజు మన దగ్గర కరోనా తీవ్రత లేదు దేశంలో, అయినప్పటికీ కూడా ఆయన స్వయంగా హైదరాబాద్కు వచ్చి భారత్ బయోటెక్ పరిశ్రమను సందర్శించి అక్కడ కార్మికులను అక్కడ పనిచేస్తున్నటువంటి శాస్త్రజ్ఞులను అభినందించాడు. అదేవిధంగా పూనాకు వెళ్ళి సిరం సంబంధించినటువంటి సిరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఫార్మా కంపెనీకి వెళ్ళి అక్కడ కూడా శాస్త్రజ్ఞులను కలిశాడు. అహ్మదాబాద్కి వెళ్ళి మరి జైడాస్ కెడీలకు సంబంధించినటువంటి పరిశ్రమలు కూడా సహకరించి వెళ్ళి కలిశాడు. మన భారత్ బయోటెక్ థర్డ్ ట్రయల్స్ జరుగుతున్నప్పుడే దీనికి అనుమతిస్తే చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీతో సహా చాలామంది మేధావులు విమర్శించారు. ఇది మోడీ వ్యాక్సినేషను, అది బీజేపీ వ్యాక్సినేషను అనే రకంగా విమర్శించడం జరిగింది. ఏదైతే మోడీ వ్యాక్సినేషన్ అన్నారో అదే వ్యాక్సినేషన్ ఈరోజు ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి వ్యాక్సినేషన్గా ఈరోజు 98% సక్సెస్గా ఈరోజు వ్యాక్సినేషను ఈరోజు పనిచేస్తూ ఉంది. కాబట్టి రాజకీయాలు తీసుకురాకూడదు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు, దేశమంతా ఇబ్బందుల్లో ఉన్నది. ఈరోజు అనేక మంది మన కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఈ నేపథ్యంలో విమర్శలు రాజకీయాలు పక్కన పెట్టి చేతనైతే సహాయం చేయండి, లేకపోతే ఇంట్లో ఉండండి తప్ప ఈరోజు అనవసరంగా అడ్డంకులు కల్పించకూడదని చెప్పి కోరుతా ఉన్నాను. భారత ప్రభుత్వము పూర్తి స్థాయిలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి గారు రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నారు. మా హోమ్ మినిస్టర్ తరఫున కూడా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నాం. మనకున్నత శక్తి మేరకు మనం చేస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఈరోజు ప్రపంచ దేశాలు చిన్న దేశాలు భూటాన్ లాంటి దేశం నుంచి మొదలు పెడితే అమెరికా వరకు కూడా ఉదారంగా, ఎందుకంటే మన దేశంతో ఉన్నటువంటి అనుబంధం కారణంగా ఈరోజు ప్రజల ప్రాణాలు రక్షించడం కోసం అనేక దేశాలు కూడా ముందుకొచ్చి సహకారం అందిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ రకంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏదైతే కంటోన్మెంట్లో సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఉందో ఇక్కడ ఎక్విప్మెంట్ విషయంలో కూడా నేను అవసరమైతే ఈరోజు ఇప్పుడు ఢిల్లీకి వెళ్తా ఉన్నాను. నేను రాజ్నాథ్ సింగ్ గారితో ఈరోజు మాట్లాడి ఇక్కడ కావాల్సినటువంటి ఏమైనా నిధులు కావాల్సినా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం కావాల్సినా తప్పకుండా తొందరగా కోవిడ్ హాస్పిటల్ ఇక్కడ ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇక్కడ విషయంలో నేను ఢిల్లీకి వెళ్ళిన తర్వాత డిఫెన్స్ సెక్రటరీతో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి విషయంలో నిర్ణయాలు తీసుకొని చెప్తాను. సార్, ఈ ఆసుపత్రిలో సిబ్బంది కొరత కూడా ఉందంటారు, మీరు ఎట్లా ఎదగండి సార్? అసలు టెంపరీగా తీసుకుంటాం, చెప్పాను కదా ఇంతకుముందు. ఎక్కడెక్కడైతే సిబ్బంది కొరత ఉందో ఆ టెంపరీగా ఎక్స్ సర్వీస్ మెన్స్ కానీ ఎక్స్ పారామెడికల్ సిబ్బంది కానీ గతంలో రిటైర్ అయినటువంటి నర్సులను కానీ తీసుకోవాలి. తాత్కాలికంగా టెంపరీగా డాక్టర్లను కూడా తీసుకోవాలని స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ దేశమంతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చింది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి కాబట్టి ఇక్కడ కూడా పూర్తి స్వేచ్ఛ ఇక్కడ కంటోన్మెంట్ బోర్డుకి ఇస్తాం. వాళ్ళు ఏ రకంగా ఈ హాస్పిటల్
వేగవంతంగా పనులు పూర్తి చేసి ప్రారంభిస్తే అంతగా ప్రజలకు ఉపయోగపడుతుంది.